అంబేద్కర్ అవుపడితే ఇంకోటి డాక్టర్ డాక్టర్ రాజన్న ఇక్కడ అవుపడుతుడు ఎందుకంటే పోలిక చూడండి ఐనే డాక్టరే ఇక్కడ డాక్టరే డాక్టర్గా వారు ఎంతో కష్టపడతే గాని పిహెచ్డి చేయలేదు వీరు ఎంతో కష్టపడతే గాని ఒక డాక్టర్ కాలేదు ఒక దళిత కుటుంబంలో పుట్టి స్టేజ్ మీద చూసుకో ఒక ప్రతి ఒక్కరు ఆలోచించాలి హౌ పవర్ఫుల్ ఇస్ రాజన్న హౌ పవర్ఫుల్ ఇస్ రాజన్న అంటే ఒక దళిత కుటుంబంలో పుట్టి ఒక సామాన్యమైన దళిత కుటుంబంలో పుట్టినప్పటికీ ఒక డాక్టర్ చదువుడు అన్నదే ఫస్ట్ అచీవ్మెంట్ ఒక మెడిసిన్ చదవాలంటే ఈ నియోజకవర్గంలో ఎంత ఎంతమంది డాక్టర్లు అవుతారు రాజన్నప్పుడు అంటే చదువులో ఫస్ట్ మెరిట్ స్టూడెంట్ అయితేనే ఒక అదొక పెద్ద అచీవ్మెంట్ ఒక డాక్టర్ చదువుడు అంటే అదొక పెద్ద అచీవ్మెంట్ దళిత కుటుంబంలో అది కూడా కాకుండా డాక్టర్ చదివిన తర్వాత ఏం చేసిండు ప్రాక్టీస్ పెట్టుకొని ప్రాక్టీస్లలో కూడా నెంబర్ వన్ పిల్లల డాక్టర్ అనిపించుకున్నాడు డాక్టర్ రాజన్న నేను ఎప్పుడు చెప్తూ ఉంటా ప్రతి దాంట్లో ఫస్ట్ 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 అని ఈరోజు ఒక డాక్టర్గా కూడా విజయాలు సాధించారు తర్వాత ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అవ్వడానికి డాక్టర్ అంబేద్కర్ గారుని కూడా రాజకీయంలోకి రానియలే ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు రాజకీయంలోకి రానియలే ఎక్కడైనా తెలివికల్లోనే దొక్కుతారు అది చిన్ని కులాల వాళ్ళనైతే ఇంకా ఎక్కువ దొక్కుతారు రాజన్న ఈ స్టేజ్లో ఈరోజు ఉన్నాడు అంటే ఎంతమంది రాక్షసులతో కొట్లాడినరో మీరు అందరూ ఆలోచించుకోవాలి ఎంతమంది ఆయనను హింసపెట్టినరో మీరు ఒకసారి ఆలోచించాలి అయినప్పటికీ కూడా ఎన్ని హింసలకైనా ఎన్ని అవమానాలకైనా గురైనప్పటికీ కూడా డాక్టర్ రాజన్న అనుకున్నది ఎమ్మెల్యే కావాలనుకుని ఎమ్మెల్యే అయ్యాడు ప్రజలు తనను ఎమ్మెల్యేగా చూడాలనుకున్నారు ఆ ప్రజల కలను నెరవేర్చిండు 4 సార్లు వరుసగా గెలిచిండు అంతే నాన్న 4 సార్లు గెలిచిండు ఉత్తగ రాజన్న ఏంటంటే బిఆర్ అంబేద్కర్ గారితో కంపేర్ చేస్తున్నా అని నేను చెప్తున్నా కదా ఎవరన్నా బయట నేను మాట్లాడిన తర్వాత అనొచ్చేవాడనా ఏ అట్టెట్ట కంపేర్ చేసిండు అట్టెట్ట కాదురా ఒక్కొక్కరికి చెప్తున్నా TV9 డిబేట్ కొస్తావా TV5 డిబేట్ కొస్తావా రాజన్నను డాక్టర్ అంబేద్కర్ తో కంపేర్ చేసిన అంటే నేను రాజన్న ఏం చేసిండు ఆయన బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ గా అయితే రాజన్న డాక్టర్ అయిండు ఆయన బిఆర్ అంబేద్కర్ గా ఎంత కష్టపడ్డాడో అన్ని కష్టాలు మా రాజన్న పడ్డాడు కాబట్టి వారు రాజకీయంలోకి వచ్చి గెలవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో రాజన్న కూడా అన్ని కష్టాలు పడ్డాడు ఒక దళితుడికి అసలైన మర్యాద ఎప్పుడు అంటదంటే ఒక దళితుడికి అసలైన మర్యాద ఎప్పుడు ఉంటదంటే ఒక రెడ్డి బిడ్డ ఒక దొర బిడ్డ శాస్త్రాంగ నమస్కారం చేస్తాం ఇది ఉండాలే ఒక దళితుడిని మర్యాద చేశారంటే ఇలా చేయాలి రైతుని రాజుని చేస్తాం రాజుని చేస్తాం దళితుడిని ఎక్కడ వస్తాం అంటే ఆ దళితుడి కోసం పాదాభివందనం చేస్తున్న మనోజ్ రెడ్డిని చూడండి రా ఇది రా దళితులకు ఇచ్చే మర్యాద